జో కొడతది బేబీ చెప్తాను ఆరిష్ గడి చూడ అలా పుట్టాడు ఆ కైండ్ లో పొడతారు हेलो हाय गुड मॉर्निंग नीनते चाला 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 हैप्पी गा उन्नानु निजंगा मोन्नटि वरकु कोंचेम बागोकपोयिना वीडियोस लो इला स्टार्टिंग लो बागुन्नानु अनि चेप्पानेमो बट इप्पुडु चाला हैप्पी गा उन्नानु निन्ने ओक हैप्पी न्यूस विन्नानु अंड ई रोजु व्लॉग एंटी अंटे रीसेंट गा हॉस्पिटल की वेल्लामु अंटे चेकअप की वेल्लानु डॉक्टर कोनी सजेस्ट चेशारु अंड मेमेम अनुकुंटुन्नामु फाइनल डेलीवरी डेट इवन्नी वीडियो लो मीतो शेयर चेस्तानु अंटे एक्चुअल गा ई वीडियो कोन्नी डेस अयिंदी लास्ट विजिट अन्नमाट आ विजिट लो एं चेप्पारु अनेदि चेप्तुन्नानु अंड अप्पुडु एंदुकु वेल्लानु हास्पिटल की अंटे कोंचेम नीरसंगा उंदी अंटे वीडियो शूट चेसुकुन्न टाइम लो कोंचेम हेल्थ बागलेदु नीरसंगा अनिपिंचिंदी बॉडी पेन्स गा अवन्नी उन्नायनि चेप्पि डाक्टर दग्गरिकि वेल्लानु अंड रेग्युलर कन्सल्टेशन कूडा उंदी अंदुके वेल्लानु सो इक्कड सीरियस गा मेमु एं मात्लाडुकुंटुन्नाम अंटे एं अडगाली डाक्टर नि ई मध्य कोविड सिचुएशन वल्ल अंटे ई प्रेग्नेंसी अंतट्लोनी नेनु ओक्कदान्ने लोपलिकि वेल्लि चेक चेयिपिंचुकुंटुन्नानु तिन लोपलिकि लो चेयट्लेदु अंदुके तन्नु नाकु चेप्तुन्नारु एं अडगाली डेलिवरी दग्गर पड़ती कदा एमेम माटाड़ता इवन डिस्कस अंड ना फेस एंदुकला अंटे बालेदन चेप्पानु कदा अंदुके कोंचेम नीरसंगा उंदी फेस अंड चालामंदी मेसेज कमेंट्स रेस्ट तीसुको अक्का इंक टाइम लो वीडियोस एंदुकु अनि चेप्पि सजेस्ट चेस्तुन्नारु थैंक यू आल सो मच कानी ओक्क विषयं नाकु वीडियोस चेस्तेने बा अनिपिस्तदी लेकपोते एदो कोल्पोयिनट्टु डल गा उन्नट्टु उंटुंदी इंका नेनु ओक्कदान्ने इंट्लो उंटानु कदा अंटे अम्म वाळ्ळ दग्गरिकि कूडा वेल्लेदु प्रेजेंट मा इंट्लोने उन्नानु कदा सो लोन्ली गा अनिपिस्तदी वीडियोस चेस्ते अलवाटैपोयिंदि कदा अंदुकने नेनु అనుకుంటున్నా మాక్సిమం నాకు వీలైనంత వరకు చేస్తాను ఆ తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఎలాగో బేబీతో బిజీ అయిపోతాను కాబట్టి కొన్ని రోజులు మీకు కనిపించను అందుకనే మాక్సిమం చేద్దామని అనుకుంటున్నాను सो चेकअप अयिपोयिंदी वेल्ली वच्चेसामु इदि मार्निंग टाइम लो वेल्लानु कदा चाला एंडगा उंदी चाला अलसिपोयानु कूडा अंटे कोंचेम रश गा कूडा उंदी अंड एं चेप्पारु अंटे याक्चुअल्गा नेनु आरुष टाइम लो चाला याक्टिव गा उंडेदान्नि చాలా బాగా అన్ని చేసుకునేదాన్ని ఏం తెలియదు కానీ అన్ని పనులు చేసుకునేదాన్ని బా ఫుడ్ తీసుకునేదాన్ని వాకింగ్లు చేసేదాన్ని అండ్ ఆరుష్ కూడా అంతే హెల్తీగా యాక్టివ్గా పుట్టాడు ఇక్కడ మా హస్బెండ్ బాధ అదే అన్నమాట అప్పుడులా ఇప్పుడు లేను అని చెప్పి తను ఏం చెప్తున్నారో వినండి సాయంత్రం పడుకుని పో 9 10 గంటల పడుకుని పో తినేసి పొద్దున్న లేగు ఎక్సర్సైజ్ చేసుకో వాకింగ్ చేసుకో వాకింగ్ చేయట్లా అటు ఇటు తిరిగిన తర్వాత నా ఈవినింగ్స్ నడ్డం బాల్కనీలో అటు ఇటు పది ట్రిప్పులు నడు ఓపిక ఎప్పుడు నడడానికి అవ్వకపోతే ఫుడ్ తినే మంచి గ్రోత్ వస్తుంది ఎంత బేబీ అంత ఇదిగా పుడితే అంత బాగుంటుంది కదా చూడు ఇది అసలు అసలు ఏ తినలేదు ఏ చేయలేదు అయినా అలాంటి తింటే ఇంకెంత బాగుంటుంది యాక్చువల్గా అంతా బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు బేబీ వెయిట్ అది కూడా బాగానే ఉందన్నమాట కాకపోతే తను ఏమంటున్నారంటే అసలు ఏం తినలేదు నువ్వు ఏమీ సరిగ్గా చేసుకోలేదు ఈసారి అయినా కూడా బేబీ వెయిట్ బాగుంది ఇంకొంచెం నువ్వు మంచిగా ఉండి మంచిగా తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నారు నేను కావాలని నేను చేస్తున్నానా ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది నా పరిస్థితి అలా ఉంది ఏం చేయను అని చెప్పి నేను అంటున్నాను అంటే అప్పుడు కన్నా ఎక్కువ వామిటింగ్స్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఆరుష్ బాగా హెల్తీగా పుట్టాడు 3.7 అలా పుట్టాడు అన్నమాట సో ఈ బేబీ కూడా అంతే హెల్తీగా పుట్టాలి అని తన కోరిక సో అదే చెప్తున్నారు అండ్ వాకింగ్లు అవి కూడా ఓపిక లేకపోవడం వల్ల పెద్దగా ఏం చేయలేదు అండ్ డెలివరీ డేట్ విషయానికి వస్తే యాక్చువల్గా నవంబర్ 2nd ఇచ్చారు నాకు ఫస్ట్ అంటే నా డ్యూ డేట్ ప్రకారం బట్ ఇప్పుడు స్కాన్ బట్టి మనకి డెలివరీ డేట్ అనేది చెప్తారు కదా అలా అక్టోబర్ 20th ఆ టైంకి అన్నట్టు చెప్పారు సో ఇక్కడ అదే ఫీల్ అవుతున్నాను ఫస్ట్ అనుకున్నాను మా హస్బెండ్ది నవంబర్లో బర్త్డే ఆరుష్ది నవంబర్లో బర్త్డే ఈ బేబీ కూడా నవంబర్లో
కుడితే బాగున్నాను బట్ అవుతుందో అవ్వదో తెలీదు. అండ్ డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అంటే అక్టోబర్ 20th ఆ టైం తర్వాత మంచి రోజు చూసుకొని లేదా నన్ను మంచి రోజు చూడమంటే చూస్తాను వచ్చేయండి సి సెక్షనే కదా చేసేస్తాను అన్నట్టు అన్నారు. బట్ నాకు అలా ఇష్టం లేదు అంటే ఆరుష్కి న్యాచురల్గా వాటర్ బ్రోక్ అయితే వెళ్ళాను. సో ఇప్పుడు కూడా అలా న్యాచురల్గా ఏదో ఒక సైన్ ఉంటే వెళ్తే బాగుంటుంది. అలా ఏదో ఆర్టిఫిషియల్గా మంచి చూపించుకొని వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే మనసు నిండిపోతే ఏమో, మనసు నిండక ముందే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనిపించింది. సో డ్యూ డేట్ ప్రకారం నవంబర్ 2nd కాబట్టి చూద్దాము, అప్పుడు సిచ్యువేషన్ బట్టి చేద్దాము. ముందే అయితే జాయిన్ అయిపోకూడదు అనుకుంటున్నాను. డాక్టర్ ఏమంటున్నారు అంటే సెకండ్ డెలివరీ కాబట్టి సి సెక్షన్ కాబట్టి అంతవరకు ఆగదు, ముందుగానే అయిపోతుంది అన్నట్టు అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో తెలీదు బట్ మోస్ట్లీ అక్టోబర్ 20 తర్వాత అని అనుకుంటున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే నువ్వు ఫిక్స్ అయిపో, నవంబర్లోనే పుడుతుంది బేబీ, అప్పటి వరకు పుట్టినవ్వను నేను అన్నట్టు సరదాగా అంటున్నారు. చూద్దాం, ఛాన్సెస్ అయితే నవంబర్కి తక్కువే, మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్ కల్లా అయిపోవచ్చు ఇలా అనుకుంటున్నాము. అండ్ ఖాళీగా ఉంటే నాకు ఇప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో అని తెలిసిన వాళ్ళు నాకు దగ్గరగా ఉన్న డ్యూ డేట్ వాళ్ళకి కొంతమందికి అప్పుడే డెలివరీ అయిపోయింది. అది తెలియగానే నాకు కొంచెం కంగారు, యాంగ్జైటీ వచ్చేస్తుంది అనమాట. అయ్యో ఇంకా ఎన్ని రోజులు లేదు, నేను ఏ పనులు చేసుకోలేదు అలా అనిపించేస్తుంది. అండ్ నేను కొంచెం బేబీ కోసం ఇప్పటివరకు ఏం షాప్ చేయలేదు, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కదా, ముందుగానే అన్ని షాప్ చేసి పెట్టుకోవాలి. సో ఇలాంటి ఎన్నో ఆలోచనలు, బుర్రంతా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నాకు. సో అదనమాట, అలా అయింది చెకప్. అండ్ చాలామంది కమెంట్ చేస్తున్నారు మీకంటే ఎగ్జైటెడ్గా మేము కూడా వెయిట్ చేస్తున్నామని. అండ్ కొంతమంది మీకు బేబీ బాయ్ కన్ఫర్మ్ అని, కొంతమంది మీకు బేబీ గర్ల్ కన్ఫర్మ్ అని డిసైడ్ చేస్తున్నారు. చాలా ఆ మెసేజ్ చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది నాకు. సో యా, హ్యాపీ డేస్ ఆర్ కమింగ్. ఎవరైనా ఒక్కటే, ఆ బాబైనా పాపైనా మన పిల్లలే కాబట్టి ఎవరైనా ఒక్కటే. హాయ్, ఇప్పుడు మీకు ఒక షాంపూ, కండిషనర్, ఇంకా మాస్క్ చూపిస్తున్నాను. పర్టికులర్గా ఈ సీజన్లో చాలా బాగా వర్క్ అవుతాయి ఇవి. అండ్ ఎవరికైతే డ్రై హెయిర్ ఉంటుందో అండ్ డ్రై స్కాల్ప్ కూడా కొంతమందికి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ షాంపూ కండిషనర్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వావ్ నుంచి అనమాట, వావ్ నుంచి హిమాలయన్ రేంజ్, హిమాలయన్ రోజ్ షాంపూ, కండిషనర్, ఇంకా హెయిర్ మాస్క్ అనమాట. సో టోటల్గా ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రోజెస్ వచ్చి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఇంకా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మీకు హెడ్ బాత్ చేసిన తర్వాత. అండ్ ఇంకొక విషయం, వావ్ వాళ్ళు కొత్తగా యాప్ని లాంచ్ చేశారు. మీరు వావ్ ప్రొడక్ట్స్ అన్ని చెక్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వావ్ యాప్ యొక్క లింక్ పెట్టాను, దాంట్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ వావ్ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ప్రతి వావ్ ప్రొడక్ట్ పైన ఇలాంటి క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. ఈ కోడ్ని కనుక మీ ఫోన్తో స్కాన్ చేసినట్టయితే ఈ ప్రోడక్ట్ యొక్క అథెంటిసిటీ అనేది తెలుస్తుంది. అండ్ ప్రతి స్కాన్లో మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి, ఆ పాయింట్స్ని మీరు కావాలనుకుంటే నెక్స్ట్ పర్చేజెస్లో రిడీమ్ చేసుకోవచ్చు. వావ్ ప్రొడక్ట్స్ అన్నీ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అండ్ ఇందులో అడిషనల్ కలర్స్ కూడా ఉండవు. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ డెర్మటాలజికల్లీ టెస్టెడ్, సో హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ఇందులో యూస్ చేసిన వాటర్ వచ్చి హిమాలయాన్ని వాటర్ని యూస్ చేసి ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ రోజ్ రేంజ్ కాబట్టి ఇందులో రోజ్ ఇన్ఫ్యూజ్డ్ హైడ్రోసోల్తో పాటు విటమిన్ ఏ, బి, సి ఇంకా ఈ ఉన్నాయి, అలానే విటమిన్ B5 కూడా ఉంది. అండ్ ఇదేంటంటే మన స్కాల్ప్ని బాగా హైడ్రేట్ చేస్తుంది, నరిష్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది. ఎవరికైతే డ్రై హెయిర్ ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుంది, హెయిర్ యొక్క ఫ్రిజీనెస్ని తగ్గిస్తుంది, హెయిర్ని స్మూత్గా రఫ్గా ఉండకుండా మేనేజబుల్గా చేస్తుంది అనమాట. సీదా ప్యాకేజ్ ఎంత బ్యూటిఫుల్, గర్లీ టైప్ ప్యాకేజ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాకేజింగ్ అంతా. అండ్ స్మెల్, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తున్నాం మనం కండిషనర్. కండిషనర్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కండిషనర్లో ఏంటి అంటే మనకి మెయిన్గా ఉన్న ఇంగ్రీడియంట్ రోజ్
రోజ్ హైడ్రోసెల్తో పాటు ఇందులో ఆలివ్ ఆయిల్ కానీ ఆర్గన్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఇలాంటి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీనివల్ల హెయిర్ యొక్క డ్రైనెస్ తగ్గి హెయిర్ హైడ్రేటెడ్గా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. హెయిర్ యొక్క బ్రేకేజ్ని తగ్గిస్తుంది, రఫ్నెస్ని తగ్గిస్తుంది, హెయిర్కి ఒక హెల్దీ స్మూత్ షైన్ ఇస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ పిహెచ్ బ్యాలెన్స్డ్ కూడా. నెక్స్ట్ ఏమో ఈ బ్యూటిఫుల్ హెయిర్ మాస్క్, చాలా బాగుంటుంది ఇది. ఎవరికైతే పార్లర్కి వెళ్ళడం అలవాట్లేదో, ఇంట్లోనే పార్లర్ లాంటి రిజల్ట్స్ కావాలో, డెఫినెట్గా వాళ్ళు హెయిర్ మాస్క్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. డిఫరెన్స్ ఉంటుంది కండిషనర్కి హెయిర్ మాస్క్కి. ఇది వన్స్ ఇన్ ఎ వీక్ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ హెయిర్కి ఒక మంచి అంటే పర్టికులర్గా ఈ హెయిర్ మాస్క్ హెయిర్కి ఒక మంచి ఎలాస్టిసిటీని తీసుకొస్తుంది, టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అపియరెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే హెయిర్ని ఒక న్యాచురల్ గ్లాసీ షైన్ తీసుకొస్తుంది. సో దీని యొక్క టెక్స్చర్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. మనకి షాంపూ కండిషనర్ ఎలా ఉందో అలానే ఉంటుంది అన్నమాట. ఇది మనం మిడ్ లెంత్ ఆఫ్ ద హెయిర్ నుంచి టిప్స్ రూట్స్ ఆఫ్ ద హెయిర్ వరకు దీన్ని అప్లై చేసేసుకొని జస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ ఆఫ్టర్ షాంపూ అప్లై చేస్తే సరిపోతుంది. మనం హెయిర్తోనే జస్ట్ మసాజ్ చేసుకున్నట్టు హెయిర్ అంతా అప్లై చేసేసుకొని ఇంకా స్కాల్ప్కి కూడా కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఒక 10 to 15 minutes పాటు హెయిర్ పెయిన్ అలా వదిలేసి ఆ తర్వాత హెయిర్ని నార్మల్ కోల్డ్ వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇది యూజ్ చేసినప్పుడు మీరు కావాలనుకుంటే కండిషనర్ని స్కిప్ చేయొచ్చు. వన్స్ ఇన్ ఎ వీక్ ఇలా హెయిర్ మాస్క్ని యూజ్ చేస్తే సెలూన్ లాంటి రిజల్ట్స్ ఇంట్లోనే వస్తాయన్నమాట. హెయిర్ అనేది స్మూత్గా మేనేజబుల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. అండ్ ప్రతి ప్రోడక్ట్కి ఇలాగా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది. దీనివల్ల ప్రోడక్ట్ యొక్క అథెంటిసిటీ తెలుస్తుంది, అలానే మనకి ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరికైతే డ్రై హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. హాయ్ బుడుగు, తెంపేసావు నాది, నా తెంపేసావు. నాకే ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ హర్షమ్మ, ఐ లవ్ యూ. మ్యాగ్నెట్ నాన్న, నువ్వే కొన్నావు కదా నా కోసం, అన్నీ నువ్వే కొంటావు కదా నాకు. డాడీ నువ్వు, నేనే కొనుక్కున్నాను నువ్వు కొనలా. నువ్వే మ్యాగ్నెట్. హర్షి నీకేం కావాలి ఇప్పుడు అడిగావు కదా, ఇలా పెట్టావు ఫేసు ఎందుకు? జంతకులు, జీడిపప్పు, బ్రష్ ఇస్తాను. మరి బ్యాడ్ బాయ్ అంటారు అందరూ, గుడ్ బాయ్ కదా ఆరుష్. ఆయన కూడా ఇవ్వను నేను, బ్రష్ చేయిస్తాను. పెట్టు చూస్తాను నేను, పెట్టు వదిలే. నాకే పెట్టావా? నీకే కొన్నా, నీకే పెట్టా. థ్యాంక్ యూ ఆర్డర్స్ చెప్పు. థ్యాంక్ యూ హర్షమ్మ, యూ వెల్కమ్. బాగుందా ఫోన్? సబ్స్క్రైబ్ చేయమ్మా. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ. థ్యాంక్ యూ, బాయ్. ఆరుష్ నేను బాగుంటానా, డాడీ బాగుంటారా? బాగుంటే నువ్వు బాగుంటావు.
చెల్లి బాగుంటుందా నువ్వు బాగుంటావా? నేను బాగుంటా, చెల్లి బాగుంటాయి. నొప్పించు, టిఫిన్ తిందామా? టిఫిన్ తిన్నా, తీసిస్తా. తీసిస్తావా? ఇదిగి మళ్ళీ రేపు చాందని తీసుకున్నామని తీసుకున్నాం.